हेलो आल वेलकम टू दि मास्टर्स एजुकेशन यूट्यूब चैनल नेनु मी सत्य वीडियो में मनम सो इंपॉर्टेंट स्कॉलरशिप स्कीम गुरिंचि अयिते तेलुसुकोवडानिकि प्रयत्निद्दामु सो अदि मेधावी नेशनल स्कॉलरशिप स्कीम अने स्कीम अंड स्कीम वे सो एवरते स्कीम को अप्लाई चेसुकुन्नारो वाळ्ळकि वच्चेसि ओक आन्लैन टेस्ट अनेदि कंडक्ट चेसारु सो आ टेस्ट लो क्वालिफाई अयिन वारिकि सो क्वालिफाई अयिन वारिलो नुंचि मेरिट बेस्ड लो कैंडिडेट्स नि तीसुकोनि एवरैते मेरिट लो उंटारो सो वाळ्ळकि वच्चेसि स्कॉलरशिप अयिते इव्वडं जरुगुतुंदि अंड स्कॉलरशिप्स कूडा त्री टाइप्स आफ् स्कॉलरशिप्स अवेलबल लो उंटायि दींट्लो सो बेस्ड आन मेरिट प्रकारं सो दानिकि संबंधिंचिन इन्फर्मेशन एंटि अंड एप्पुडु अप्लाई चेसुकोवालि अप्लाई प्रासेस एंटि एग्जाम एप्पुडु उंटुंदि सो ई इन्फर्मेशन अयिते पूर्तिगा तेलुसुकोवडानिकि प्रयत्निद्दां सो वाच फर् टिल सो इदि मन वच्चेसैते अफिशियल इन्फर्मेशन दीनिकि संबंधिंचिन अफिशियल नोटिफिकेशन अंड पीडीएफ अनेदि नेनु डिस्क्रिप्शन लो इस्तानु मीरु अक्कडिकि वेल्लि डाउनलोड चेसुकोवच्चु अंड सेम टाइम अप्लाई प्रासेस संबंधिंचिन लिंक कूडा इस्तानु सो मीरु अक्कडिकि वेल्लि चूसुकोवच्चु सो इक्कड मेधावी नेशनल स्कॉलरशिप स्कीम अनेदि मनकु ओक स्कीम उंदि अंड इदि वच्चेसि ह्यूमन रिसोर्स डेवलपमेंट मिशन द्वारा कंडक्ट चेयडं जरुगुतुंदि सो इदि वच्चेसि अफिशियल गवर्नमेंट स्कीम अनेदि सो एवरैते एकनामिकल गा वेनकबड़ी उंटारो सो वाल्लकि एकनामिकल गा कोंचेम फिनान्शियल गा स्ट्रांग इव्वालि विद्यार्थुलकु अने उद्देशं तोटि ई स्कीम अयिते कंडक्ट चेयडं जरुगुतुंदि అండ్ దీని ద్వారా మనకు సాక్ష్యం స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ అనే ఒక టెక్స్ట్ పెట్టేసి ఆ టెస్ట్లో ప్రతిభ చూపిన వారికి అయితే స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అర్హత వయసు వచ్చేసి ఏంటంటే 16 అండ్ మ్యాక్సిమం 40 ఏళ్ళు ఉన్న వారికి కూడా రాసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే దీన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మిషన్ అనే వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది సో వాళ్ళ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది సో దీనికి వచ్చేసి మనకు పరీక్ష అనంతరమే सो विदिन 2 वीक्स मन को रिजल्ट अनौंस जरूर सो तुंदर रिजल्ट वस्ताई अंड दरखास्तार कावासिना मेन क्वालिफिकेशन सो कहींसम 10वीं तरगति चली अंड पीजी वरकू एवरना अप्लाई चेसुकोच्चु 10वीं तरगति नीचे पीजी चवतना विद्यार्थी एवरना अप्लाई चेसुकोच्चु सो ये कैटगरी वैसो ये कैटगरी अना कावच्छ वैस एना अप्लाई चेसुकोच्चु सो दीन वल्ल मन कल बेनिफिट्स 3 रकाल स्कॉलरशिप्स इस्तारु सो अब्जर्व चेयोच्चु मन मेरिट आधार स्कॉलरशिप इव्वडं जरुगुतुंदि अंड टाइप ए सो 686 మందికైతే దీన్ని అందజేస్తారు టైప్ ఏ లో వచ్చేసి సో కనీసం వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో 60% మార్క్స్ సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 2 నెలలకు 6000 చొప్పున చెల్లించడం జరుగుతుంది సో నెక్స్ట్ టైప్ బి చూసినట్లయితే సో 309 మెంబర్స్ కి సో 309 మందికి కనీసం ఎవరైతే ఆ ఎగ్జామ్ లో 50% మార్క్స్ సాధిస్తారో సో వాళ్ళకి వచ్చేసి నెల 2 నెలలకు వచ్చేసి 3000 చొప్పున చెల్లించడం జరుగుతుంది సో టైప్ సి వచ్చేసి చూసినట్లయితే మనము 243 మెంబర్స్ ని చూస్ చేసుకుంటారు క్వాలిఫై అయిన వారిలోకి వెళ్లి ఎవరైతే 40% కంటే ఎక్కువ లేదా 40% సాధించారో సో వారికి అయితే నెలకు సో 2 నెలలకు కలిపి 1500 ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా మనకు మెయిన్ థింగ్ ఏంటంటే సో ఈ టెస్ట్ ని గాని ఈ యొక్క స్కీమ్ ని గాని అప్లై చేసుకోవాలంటే మనకు అప్లికేషన్ ఫీ ఇచ్చారు అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ సో ఇది అన్ని క్యాస్ట్ల వారికి ఎటువంటి మినహాయింపు ఉండదు అందరికీ 300 రూపీస్ ఈక్వల్ అమౌంట్ సో దీనికి ఒక మనకు బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఈ ఎగ్జామ్లో 35% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధిస్తారో సో వాళ్ళకు మీరు పే చేసిన ఫీ అనేది రిఫండ్ చేస్తారు 300 అనేది రిటర్న్ ఇచ్చేస్తారు సో 35 కంటే తక్కువ స్కోర్ వచ్చిన వారికి మాత్రం రిటర్న్ ఇవ్వరు సో నెక్స్ట్ మనకు పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే సో ఎగ్జామ్ డేట్ కంటే ముందు మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్కి కానీ అండ్ అట్ ది సేమ్ టైం మెయిల్కి కానీ సో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఎలా కండక్ట్ చేస్తారనేది సో జనరల్గా అయితే మనకు వెబ్సైట్లోనే కండక్ట్ చేస్తారు వెబ్సైట్లో కండక్ట్ చేస్తారు దాంట్లో వచ్చేసి మనకి ఏ టాపిక్స్కి వెళ్ళంటే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు సో వరుసగా చూసుకున్నట్లయితే సో 11, 11, 9, 9 ఈ టాపిక్స్కి వెళ్ళి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది ఓన్లీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది అండ్ ప్రతి ప్రశ్నకు సమాధానం మనం రాయాలి సో ఇన్ కేస్ మీరు ఏమైనా తప్పు చేసినట్లయితే సో అక్కడ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్లలో ఏమైనా తప్పు చేసినట్లయితే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి సో అది వచ్చేసి 1/3 అనేది సో నెగిటివ్ మార్క్స్ ఉంది అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో అప్లై ప్రాసెస్ సంబంధించిన వీడియో నేను చేస్తాను దీని తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వెయిట్ ఫర్ దట్ సో ప్రజెంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఓన్గా కూడా అప్లై చేసుకోవచ్చు సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మే 15 సో ఈరోజు మే 14 అండ్ 15 మనకు 2 డేస్ మాత్రమే అవైలబుల్ ఉంది సో మీరు అప్లై చేసుకోవాలంటే మ్యాండేటరీగా తొందరగా అప్లై చేసుకోండి అండ్ పరీక్ష తేదీ వచ్చేసి మే 30 అంటున్నారు అండ్ ఫలితాలు వచ్చేసి జూన్ 2 రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ అఫీషియల్ సిలబస్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ వెబ్సైట్ నుంచి లాగిన్ అయినట్లయితే సో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అండ్ అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడికి వెళ్ళి చూసుకోండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది